ग्रेटर हैदराबाद मुनपल कॉर्पोरेशन 2020 इरवे कापरा सर्किल डिविजन 2 ईश्वरनगर नीं सिंगरे शीर्ष सोमशेखर रि कांग्रेस नीं नागल 397 ओटो भारी मेजारट तो गेलने चाल मंद प्रजल आनंद व्यक्तम विशेष मन को कॉर्पोरेटर सिंगरे शीर्ष सोमशेखर रि मन तो उड़कींदा मैडम नमस्कार अभी इक ग्रेटर हैदराबाद डॉक्टर ईश्वरनगर डिविजन 2 नीं कांग्रेस भारी मेजारटी तो गेलो चाल हापी अ గెలిచినందుకు ఇంత భారీ మెజారిటీ తో 4397 మెజారిటీ తో గెలిపించిన వారందరికీ డివిజన్ ప్రజలందరికీ నా పేరున మళ్ళీ థాంక్స్ అండి మా వారు సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు ఏ పదవి లేకుండానే ఎన్నో కార్యక్రమం చేయడపట్టడం జరిగింది పదవి వచ్చింది కాబట్టి డివిజన్ లో ఎన్నో సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది డ్రైనేజ్ సమస్యలైనా రోడ్ సమస్యలైనా వాటర్ సమస్యలు పార్క్ సమస్యలు కూడా సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా సమస్యలు చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం 150 డివిజన్ లో ఇక్కడ చూస్తా గానీ కాంగ్రెస్ అనేది ఓన్లీ 2 సీట్లే గెలుచుకుంది అలాంటిది ఫస్ట్ కాపరా సర్కిల్ డివిజన్ 2 లో కాంగ్రెస్ తర్వాత ఉప్పల్లో కాంగ్రెస్ గెలుచుకుంది ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇంత పైకి తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారు కరోనా టైం లో భయపడకుండా ఫ్యామిలీని కూడా వదిలేసి చాలా మందికి చాలా హెల్ప్ చేసిండు మెడిసిన్ రూపంలో గాని బియ్యం పంపిడిలో గాని అన్నదానం కార్యక్రమాలు ఎన్నో చేశారు ఇవన్నీ మాకు చాలా ప్లస్ అయ్యింది అందుకే ఇంత భారీ మెజారిటీ తో గెలుపించడం జరిగింది ప్రజలందరికీ చాలా చాలా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు రాబోయే రోజులలో మీ డివిజన్ ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీ ఒక కార్యచరణ ఏంటి యాక్చువల్లీ డివిజన్ అభివృద్ధి కొరకు మీరు చేసే పనులు ఏంటి ఫస్ట్ అయితే స్మశాన వాటిక నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము నేను మా వారు సింగరెట్ సోమశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ స్మశాన వాటిక నుంచి స్టార్ట్ చేసి తర్వాత కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి రోడ్ డ్రైనేజ్ సమస్యలు పార్క్ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేశాను ముఖ్యంగా లేడీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ప్రతిదానికి మీ వారి సలహాలు సూచనలు తీసుకుంటారా మీకు సొంత ఆ రాజకీయ నాలెడ్జ్ అనేది మీకు ఉంది అనుకుంటున్నారా నేను చదువుకున్న దాన్ని పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నది నాకు ఇప్పుడు లేడీస్ కి వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది ఏదైనా నా వంతు అయిన వరకు నేను చూసుకుంటాను ఏదైనా సమస్య వచ్చినా మా వారికి చెప్పి చేస్తాం ఇప్పటివరకు మీ డివిజన్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు దృష్టికి వచ్చాయి ఇప్పుడు అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు అనేది మీ ముందుకు వచ్చాయి ఏ కాలనీకి వెళ్ళినా రోడ్ సమస్యలు చెప్తున్నారు లేకపోతే డ్రైనేజ్ సమస్యలు చెప్తురు వాటర్ పైప్ లైనింగ్ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు గత కార్పొరేటర్లు ఇవన్నీ చేయలేదని మీరు అనుకుంటున్నారా గత కార్పొరేటర్ గురించి నేను ఏం కామెంట్ చేయదలుచుకోలేదు వాళ్ళంతో అయినంత వరకు వాళ్ళు చేసిండొచ్చు మిగిలిన అంతా ఇప్పుడు నేను చేస్తానని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో మీరు గెలిచారు మీ ఫ్యామిలీ సపోర్ట్ తర్వాత మీ పిల్లల్ని చూసుకోవడమే కానివ్వండి మీ అత్తగారిని చూసుకోవడం తర్వాత మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని అంతా చూసుకోవడం ఎలా వీలు చేసుకుంటారు అదంతా మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా మీరు ప్రిపేర్ అనేది ఏం లేదు అక్క వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాతోటి కలిసి బయటకు వచ్చి నాతోటి ఫుల్ సపోర్ట్ చేసి అందరినీ ఇంటింటి డోర్ టు డోర్ తిరగడం జరిగింది మా అత్తయ్య కూడా చాలా హ్యాపీ ఉంది మేము గెలిచినందుకు ఇంట్లో పని అవసరమే లేదే మేము చూసుకుంటామని పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు మా ఇద్దరు అమ్మాయిలండి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు కిచెన్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ వన్ వీక్లో అసలు ఫుల్ ఇల్లంతా వాళ్ళే చూసుకుంటున్నారు పిల్లలు మా అత్తయ్య అక్క వాళ్ళైతే నాతోటే ఉంటున్నారు నాతోటే కష్టపడుతున్నారు పొద్దున 6 to 9 to 10 వరకు ఇంటికే రావట్లేదు మధ్యలో ఎక్కడో ఏదో తినేసి ఫ్రూట్స్ తినేసి స్టార్ట్ చేస్తున్నాం క్యాంపెయినింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఇంత సపోర్టింగ్ ఫ్యామిలీ దొరికినందుకు సీతక్క కూడా చాలా హెల్ప్ చేసింది మాకు డోర్ టు డోర్ కూడా క్యాంపెయినింగ్ కూడా జరగడం జరిగింది సీతక్కతోటి చాలా నేర్చుకున్నాను అక్కతోటి మా వారు కూడా చాలా ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు మీరు ఎంతవరకు సక్సెస్ సాధిస్తారని మీరు అనుకుంటున్నారు ఎంపీ రేవంత్ అన్న గారు ఎమ్మెల్యే సీతక్క మా వారు సోమశేఖర్ రెడ్డి వీరందరి సపోర్ట్ తో డివిజన్ అంతా అభివృద్ధి చేస్తాను గెలిచిన తర్వాత ఈ పాదయాత్ర అనేది పెట్టుకున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటండి ఓటేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళు నా దగ్గరికి రాకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పడానికి పాదయాత్ర పెట్టాము ఈ 3 రోజులు ఉంటాయి పాదయాత్ర వరకు నా మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి పాదయాత్ర చేస్తున్నాము